ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు వివాదంగా మారుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార దుర్వినియోగం జరుగుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కొంతమంది అధికారుల వ్యవహార శైలిపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలపై బిగ్ టీవీ స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఏపీలో రాయలసీమ, తూర్పు పశ్చిమ ఉపాధ్యాయ పట్టభద్రులతో పాటు ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. మార్చి 13న ఎన్నికల పోలింగ్ జరగనున్న ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఎన్నికల ప్రచారం గత 6 నెలలుగా సాగుతోంది. ఓటర్ల నమోదుతో పాటు ఎన్నికల ప్రచారం సందర్భంగా పలు వివాదాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రలోభాలకు దిగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రాయలసీమలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు ఉండగా పశ్చిమ రాయలసీమలో కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలున్నాయి. ఇక్కడ ప్రధాన పార్టీలు గత 6 నెలల క్రితమే అభ్యర్థులను ప్రకటించాయి. పడమటి రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా టీడీపీ తరపున రాంగోపాల్ రెడ్డి, వైసీపీ తరపున వెన్నపూస రవీందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక తూర్పు రాయలసీమలో పట్టభద్రుల అభ్యర్థులుగా టీడీపీ తరపున కంచెల శ్రీకాంత్, వైసీపీ తరపున పేర్పాటి శ్యాంసుందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు సంబంధించి టీడీపీ తన అభ్యర్థులను బరిలో దింపలేదు. ఏపీటీఎఫ్ అభ్యర్థులకు టీడీపీ మద్దతు ప్రకటించింది. ఇక వామపక్షాల మద్దతుతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల అభ్యర్థిగా మీగడ వెంకటేశ్వర రెడ్డి, ఉపాధ్యాయుల అభ్యర్థిగా బాబురెడ్డి బరిలో ఉన్నారు. ఇక పడమటి రాయలసీమ పట్టభద్రుల అభ్యర్థిగా బీసీ సంఘాల నాయకుడు నాగరాజుకు వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. ఇక్కడ వామపక్షాల అభ్యర్థిగా కత్తి నరసింహారెడ్డి ఉన్నారు. బీజేపీ కూడా తమ అభ్యర్థులను బరిలో దింపింది. అయితే ప్రస్తుతం ఓటర్ల నమోదు వివాదాస్పదంగా మారింది. గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి కాని వారిని ఓటర్లుగా నమోదు చేశారని, ఒకే వ్యక్తి పేరుతో పదుల సంఖ్యలో ఓటర్లను జాబితాలో నమోదు చేశారని టీడీపీ ఆరోపించింది. అంతేకాదు, ప్రైవేటు కళాశాలల ఉపాధ్యాయులు, అర్హత లేని వారిని కూడా ఓటర్లుగా చేర్చారన్న ఆరోపణలు ఉన్నాయి. మాట వినని జిల్లా విద్యాశాఖ అధికారుల బదిలీ కూడా జరిగింది. అప్పట్లో అనంతపురం, చిత్తూరు బదిలీల సందర్భంగా వివాదం తలెత్తింది. తాజాగా ఇప్పుడు కడప ఆర్జేడీ ప్రతాపరెడ్డి వ్యవహార శైలి వివాదంగా మారింది. ముఖ్యంగా ఆయన ప్రైవేటు విద్యాసంస్థల యాజమానులతో సమావేశం ఏర్పాటు చేయటం, అర్ధరాత్రి విందులు ఇస్తుండగా పట్టుకున్నామని అనంతపురంలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో ఆ విద్యార్థి నేతలపై హత్యాయత్నం కింద కేసులు కూడా నమోదయ్యాయి. అయితే స్నేహితులతో భోజనం చేస్తుండగా తనను కొట్టడానికి ప్రయత్నించారని ఆర్జేడీ ప్రతాపరెడ్డి అంటున్నారు. మొత్తం మీద ఇది రాష్ట్ర వ్యాప్తంగా వివాదంగా మారింది. అంతకుముందు తిరుపతిలో ఓ ప్రైవేటు కళాశాలలో కూడా ఆర్జేడీ ప్రతాపరెడ్డి టీచర్లతో మీటింగ్లో ఉండగా వైసీపీకి చెందిన అభ్యర్థి వారికి తాయిలాలు ఇచ్చారని ఆరోపించారు. ఈ విషయం మీద తిరుపతి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు కూడా చేశారు. దీనిని ఎన్నికల కమిషన్కు పంపామని అంటున్నారు కలెక్టర్. మరోవైపు ఈసీ కూడా దీనిపై విచారణకు ఆదేశించింది. అయినప్పటికీ ఆర్జేడీ ప్రతాపరెడ్డి వ్యవహార శైలి మారలేదని టీడీపీ నేతలు అంటున్నారు. వైఎస్ఆర్సీ పార్టీలో చేరిపోండి, రాజీనామా చేసేసి కండువాలు కప్పుకొని పనిచేయండి. ఇంత దౌర్భాగ్యమా? మీరు ప్రజల ఖాతా నుండి జీతం తీసుకుంటున్నారా, లేకుంటే వైఎస్ఆర్సీపీ ఖాతా నుండి జీతం తీసుకుంటున్నారా? నేను ఒకటే విజ్ఞప్తి చేస్తానని ఈ అధికారులు అందరూ కూడా, తెలుగుదేశం పార్టీగా ఒక రాష్ట్ర ప్రతినిధిగా గట్టిగా వార్నింగ్ ఇస్తా ఉన్నాను. మీరు గనక మీరు ఉద్యోగాలు చేయకుండా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధులుగా వ్యవహరిస్తూ మన తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత దౌర్భాగ్యం చేసినారో చూశాం. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. తండ్రి పేరు తెలియనటువంటి బిడ్డలో, భర్త పేరు తెలియనటువంటి భార్యలంతా తీసుకొచ్చి దొంగ ఓట్లు లేపించి పార్లమెంట్లో గెలిపించారు. టౌన్ బ్యాంక్ ఎలక్షన్స్ అయితే అసలు అభ్యర్థులు కూడా ఓటు వేయనీయకుండా కనీసం మెంబర్షిప్ లేని వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఓటు వేయించి డెమోక్రసీని మీరు అసాసినేట్ చేశారు. మళ్ళీ ఈరోజు శాసన మండలి ఎన్నికలు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారి యొక్క ఏదైతే వైసీపీ పార్టీ ఈరోజు రాష్ట్రం ఎమ్మెల్సీ ఎలక్షన్ దృష్ట్యా సాక్షాత్తు వైస్ ఛాన్సలర్లు, రిజిస్టర్లు, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి మరియు రిజిస్టర్ వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి, అదేవిధంగా ఈ యొక్క ఆర్జేడీ గారు ఎవరైతే ఉన్నారో ప్రతాప్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క అధికారాన్ని దుర్గం చేసి ఎవరైతే ప్రొఫెసర్లు, టీచర్లు వాళ్ళందరిపైన ఒత్తిడి చేసి మీరందరూ కూడా తప్పకుండా వైసీపీ పార్టీకి ఓటేయాలని చెప్పి ఏదైతే ఉందో ఈ యొక్క అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీపీ మేము తీవ్రంగా ఖండిస్తాము. వీళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోకపోతే ఎలక్షన్ కమిషనర్ వెంటనే రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లు మరియు అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసేదానికి అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీపీ సిద్ధంగా ఉందని చెప్పి మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ మేము హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు విద్యార్థులకు భవిష్యత్తు ఉన్నత స్థానానికి తీసుకెళ్లాల్సిన ఈ యొక్క ఉపాధ్యాయులే, ఇటువంటి హైయర్ అథారిటీ ఎవరైతే
చేస్తుంటారు వీళ్ళందరూ కూడా తప్పు అడుగులు వేస్తూ ఈ రోజు ఏదైతే మార్గం ఉందో విద్యా ప్రదన ఈ మార్గాన్ని తప్పు అడుగు తీసుకెళ్లి అదే అనేక విధాలుగా అనేక రకాలుగా నాశనం చేసి ఒక ప్రయత్నం చేస్తున్నారు దీనిని వెంటనే మేము అందరం కూడా ఖండిస్తున్నాము ఈ ఒక పైన వెంటనే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా శాసన మండలిలో పెద్దలు కూర్చోబెట్టాలని చెప్పి ఒక ఆచారంతో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తా ఉంటే ఎన్నడూ లేని విధంగా అధికార పార్టీ వ్యక్తులు గెలుపుమే ధ్యేయంగా ఒక విద్యాశాఖ అధికారిగా ఉండి ఆర్జేడీ ప్రతాప్ రెడ్డి ఈ రోజు ఎంఈఓల్ని టీచర్ల్ని హెచ్ఎంఓల్ని ప్రభుత్వ మీటింగ్ల పేరుతో పిలిపించుకొని రహస్యంగా ఆదోళనలో కానీ అనంతపురంలో కానీ తిరుపతిలో కానీ ఈరోజు గిఫ్ట్ బాక్సులు పంచుతూ మద్యం పంచుతూ డబ్బులు పంచుతూ ఈరోజు దాన్ని ప్రశ్నించిన వ్యక్తుల మీద దాడులు చేస్తూ కేసులు పెడుతూ ఈరోజు అధికార పార్టీ ఎమ్మెల్సీలు గెలిపే ధ్యేయంగా ఆర్జేడీ ప్రతాప్ రెడ్డి వ్యవహరించడం చాలా దారుణమైనది దీన్ని చూస్తూ కళ్ళు ఉన్నాయా లేవా అని కూడా లేకుండా ఈరోజు ఎన్నికల కమిషన్ కూడా చాలా నిరంకుశ పాలన చేస్తా ఉంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అధికార దుర్వినియోగం చీటింగ్ తో గెలవాలని అధికార పక్షం ప్రయత్నిస్తోందని టీడీపీ వామపక్షాలు ఆరోపిస్తున్నాయి మరోవైపు ఎన్నికల కోసం ఓటర్లకు తాయిలాలు ఇచ్చేందుకు అధికార విపక్షాలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది ఇందులో భాగంగా ఓ అభ్యర్థి సెల్ ఫోన్ల పంపిణీకి సిద్ధం చేసుకున్నట్టు సమాచారం మరో అభ్యర్థి ఓటుకు 5000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధం చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది వైజాగ్ లో ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి దానికి ఏకంగా టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డిని ఆహ్వానించారు ఇది కూడా వివాదంగా మారింది అటు అధికార పార్టీకి చెందిన ఫ్లెక్సీలు అలాగే ఉంచి ప్రతిపక్షాలు వేసిన ఫ్లెక్సీలు మాత్రం తీసివేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి